అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 4th ఆగస్ట్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే అంశాలు ఏంటి చూద్దాం. ఎక్సెప్ట్ కాస్పీ, మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనం చూసాం. నాస్డాక్ 0.1%, ఎస్ఎన్పీ 500.25%, డౌ జోన్స్ కూడా 0.2% మేర నష్టపోయాయి. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $85 పైన యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే సౌదీ అరేబియా అండ్ రష్యా ఈ రెండు సప్లై ప్రొడక్షన్ కట్స్ చేశాయి, దీంతో సప్లై కొద్దిగా టైట్ అయ్యి ప్రైస్ కొద్దిగా పెరిగింది. గోల్డ్ చూస్తేనేమో $1972 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. అండ్ క్రిప్టోస్లో కూడా కొద్దిగా మనకి 29,171 దగ్గర కొద్దిగా, ఎక్సెప్ట్ బిట్కాయిన్, మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్లో కొద్దిగా బలహీనత ఉంది అనేది ఒక అప్డేట్. ఇంకా నేను పూర్తిగా దాని గురించి డీటెయిల్గా స్టడీ అయితే ఈ మధ్య చేయట్లేదు. యాపిల్ బీట్స్ సాఫ్ట్ ఎక్స్పెక్టేషన్స్ డ్రివెన్ బై 8% సర్వీసెస్ గ్రోత్. సో యాపిల్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. నిఫ్టీ ఫ్యూచర్స్ యాజ్ ఆఫ్ నో కొద్దిగా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ఈరోజు యుఎస్ జూలై జాబ్స్ డేటా కూడా రాబోతుంది, దీంతో మార్కెట్స్ కొద్దిగా క్లీన్గా అవాయిడ్ చేస్తున్నాయి. మన మార్కెట్స్లో కూడా ఇవాళ అండ్ మండే రోజున మనం యాక్టివిటీ చూడవచ్చు, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ని ఇవాళ అనౌన్స్ చేయబోతోంది. పోస్ట్ మార్కెట్ ఆఫ్టర్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది. దాంతో ఎవరైతే కొద్దిగా బ్యాంక్ నిఫ్టీలో ఓవర్ నైట్ పొజిషన్స్ పెట్టుకుంటారో అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఓవర్ నైట్ పొజిషన్స్ పెట్టుకుంటారో వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. నిఫ్టీ ఫ్యూచర్స్ యాజ్ ఆఫ్ నో 50 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతోంది. స్టాక్స్ పరంగా చూస్తేనేమో జొమాటో ఫస్ట్ ఎవర్ ప్రాఫిట్ని డెలివర్ చేసింది. 2 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఎయిర్టెల్ నెట్ ప్రాఫిట్ 1612 కోట్ల రూపాయలుగా ఉంది. ఎక్సెప్షనల్ లాస్, నైజీరియాలో కరెన్సీ డివాల్యుయేషన్ ద్వారా ఒక ఎక్సెప్షనల్ లాస్ వచ్చింది, దానివల్ల లాభాలు అంత వృద్ధి అయితే కనిపించలేదు. అదానీ పవర్ 83% మేర లాభాలని నమోదు చేసింది. వేదాంతలో ప్రమోటర్ కంపెనీ ట్విన్ స్టార్ 4.14% వాటాలని విక్రయించింది. అండ్ ఐషన్ మోటార్స్ ప్రాఫిట్లో 50% దాకా జంప్ అయితే చూసాం. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, బీహెచ్ఎల్ డెలివరీ లాంటి కంపెనీస్ తమ మొదటి క్వార్టర్లీ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 1324 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది. వీనస్ పవర్ 17.5 కోట్ల రూపాయల లాభాన్ని అనౌన్స్ చేయగా, కేఎస్సీ ఇంటర్నేషనల్ కూడా 42.3 కోట్ల రూపాయల లాభాన్ని అనౌన్స్ చేసింది. టోరెంట్ పవర్ త్రూ ఇట్స్ సబ్సిడరీ ఎంటర్డ్ ఇన్ టు ఏ పవర్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ విత్ సబ్సిడరీస్ ఆఫ్ షాపూర్జీ పల్లంజీ ఫర్ 132 మెగావాట్ సోలార్ పవర్ ఫర్ ఇట్స్ డీసాలినేషన్ ప్లాంట్ ఇన్ గుజరాత్. ఓకే, రాడికోకి అయితే 48 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ నమోదు చేయగా, క్యూమిన్స్ ఇండియా 316 కోట్ల రూపాయల లాభాలని మొదటి క్వార్టర్లో అనౌన్స్ చేసింది. కొద్దిగా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా రిస్ట్రిక్ట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ అండ్ పీసీస్. సో మేక్ ఇన్ ఇండియా, అలాగే ఇక్కడ దేశీయ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అండ్ దీనికి తోడు ఈ పిఎల్ఐ స్కీమ్ కింద ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రయోజనం అయితే యాజ్ ఆఫ్ నో ఇంకా అంతగా కనిపించలేదు. అయితే దీన్ని ఇంకా దేశీయంగా మరింతగా పట్టు సాధించాలి అనే క్రమంలో రెస్ట్రిక్ట్ చేసింది ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ అండ్ పీసీస్. దీంతో నిన్న డిక్సన్ టెక్నాలజీస్, హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం. రాబోయే రోజుల్లో ఈ కంపెనీస్ కూడా మరింత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఇండియాస్ జీడిపి టు డబుల్ బై FY31. ఎస్ఎన్పి అంచనాల ప్రకారం ఇప్పుడున్న జీడిపి రెట్టింపు అయ్యే అవకాశం ఉందనేది వాళ్ళు అంచనా. బ్లాక్ స్టోన్ సెట్ సై ఆన్ బయింగ్ అవుట్ హమీద్స్ ఫ్రమ్ సిప్లా. సో సిప్లాలో ప్రమోటర్ స్టేక్ ఏదైతే 34% దాకా ఉందో దాన్ని పూర్తిగా కొనుగోలు చేయడానికి బ్లాక్ స్టోన్ ప్రయత్నాలు చేస్తోంది. అండ్ నో మెర్జర్ సంఘీ టు స్టే లిస్టెడ్ ఫర్ నో. యాజ్ ఆఫ్ నో సంఘీ సిమెంట్స్ నీళ్ళు కొనుగోలు చేసిన తర్వాత ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్స్ 5000 crores ప్లస్తో ఆ సంఘీ సిమెంట్స్ లిస్టెడ్ స్పేస్లో ఉంది, అది అలాగే కొనసాగుతుంది. మెర్జ్ చేసే ఆలోచన అయితే లేదన్నట్టుగా కరణ్ అదానీ, అంబుజా సిమెంట్స్ డైరెక్టర్ అదానీ గారి, గౌతమ్ అదానీ గారి కొడుకు చెప్తున్నారు. ఎయిర్టెల్ Q1 ప్రాఫిట్ ఫ్లాట్గా ఉంది, బట్ క్వార్టర్ పరంగా చూస్తే 46% దాకా నష్టాలు అయితే కనిపిస్తున్నాయి. 5G కోసం ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ నైజీరియాలో లాస్, టారిఫ్స్లో పెద్దగా మనకి వృద్ధి లేకపోవడం అనేది
ఎయిర్టెల్కి కొద్దిగా నెగిటివ్ న్యూస్, బట్ 200 రూపాయల దాకా ఆర్పును ఫస్ట్ టైం ఇక్కడ తీసుకురాగలిగారు. సో అదొక పాజిటివ్ పాయింట్ ఎయిర్టెల్ విషయంలో చూసినట్టయితే. టెమాసిక్ టు ఇన్ఫ్యూజ్ 1200 crores ఇంటూ మహీంద్రాస్ ఈవీ సబ్సిడరీ. సో ఈవీ సబ్సిడరీలో వీళ్ళు 1200 కోట్ల రూపాయల మేర పుష్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ద మోస్ట్ వాల్యుబుల్ ఈవీ కంపెనీగా మహీంద్రా ఈవీ ఉంది. ప్లాన్ టు ఇన్వెస్ట్ 10,000 crores క్యూములేటివ్లీ ఇన్ మహీంద్రా ఎలక్ట్రిక్ బై 27. సో 27 నాటికి 10,000 కోట్ల రూపాయలు ఓవరాల్గా ఇందులో పంప్ చేయాలి అనేది ఒక అంచనా. దాదాపు 80,000 కోట్ల రూపాయల మేర దాకా వాల్యుయేషన్ ఉంది మహీంద్రాస్ ఈవీ సబ్సిడరీకి. $9.8 billion దాకా వాల్యుయేషన్ అయితే ఉంది. 80,580 crores దాకా వాల్యుయేషన్ ఉంది ఈ కంపెనీకి. ఐషర్ పోస్ట్ రికార్డ్ Q1 ప్రాఫిట్స్ ఎయిమ్స్ ఫర్ ఈ బైక్ లాంచ్ ఇన్ 2 ఇయర్స్. సో ఇది ఒక మేజర్ న్యూస్, ఎందుకంటే వీళ్ళకి కాంపిటీషన్ బాగా పెరుగుతోంది ఐషర్కి. దీంతో రాబోయే 2 ఏళ్లలో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయాలనేది కూడా అంచనాగా ఉంది. మొదటి క్వార్టర్లో ప్రాఫిట్ రికార్డ్ స్థాయిలో ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ అయితే చేసింది. సో ఒక పాజిటివ్ న్యూస్ ఇది. సన్ఫార్మా ప్రాఫిట్ 2023 కోట్ల రూపాయలకి నమోదైంది, 2% మేర క్షీణించింది ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత ఏడాదితో పోలిస్తే. ఫోర్టీస్ లుక్స్ టు ఎక్స్పాండ్ ఇన్ ముంబై సబర్బ్స్. హాస్పిటల్ హాస్ షార్ట్ లిస్టెడ్ 3 లొకేషన్స్ వెయింగ్ గ్రీన్ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ఆప్షన్స్. సో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, కొత్త హాస్పిటల్స్ నిర్మాణం, లేదంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లో విస్తరణ, ఇవన్నీ బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నాలు చేస్తోంది ఫోర్టీస్ హెల్త్ కేర్. సో ఇదొక అప్డేట్. స్టెర్లింగ్ అండ్ విల్సన్ 4 నెలల్లో 826 కోట్ల రూపాయల ఆర్డర్లని వీళ్ళు గెలుచుకోగలిగారు. మోర్గన్ స్టాన్లీ అప్గ్రేడ్స్ ఇండియా, డౌన్ గ్రేడ్స్ ఏనా. సో నిన్న ఈవినింగ్ ఇచ్చిన చిన్న అప్డేట్లో కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాము. నిన్న ఫిచ్ రిపోర్ట్ ఫిచ్ డౌన్ గ్రేడ్ చేస్తే యుఎస్ని, దాని ఎఫెక్ట్ మన మీద కనిపించింది. బట్ అట్ ది సేమ్ టైం మోర్గన్ స్టాన్లీ నిన్న మధ్యాహ్నమే ఇండియన్ రేటింగ్ని అప్గ్రేడ్ చేసింది. చైనాని సెల్ చేయండి, ఇండియాని బై చేయండి అని చెప్తూ కొన్ని స్టాక్ ఐడియాస్ కూడా వాళ్ళు ఇచ్చారు. బట్ అయినా కూడా మార్కెట్ దీన్ని అంత పెద్ద పాజిటివ్గా తీసుకోలేదు. రాబోయే రోజుల్లో మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్ విలువ ఏంటో మనకు తెలుసు వస్తుంది. యంగ్ పాపులేషన్ ఒకటి, సుపీరియర్ ఎర్నింగ్స్ ఒకటి, ఇవన్నీ కూడా మనకు రాబోయే అంశం. ఇండియా ఆర్గ్యుయబ్లీ అట్ ద స్టార్ట్ ఆఫ్ ఎ లాంగ్ వేవ్ బూమ్. సో ఒక అతిపెద్ద వేవ్ బూమ్ రావడానికి ఒక మొదటి దశలో మాత్రమే మనం ఉన్నాం. ఇంకా మనం ఊహించినంత వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది అనేది ఓవరాల్గా మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ సారాంశం. సో మార్కెట్ ఎందుకు పడింది అంటే మార్కెట్ పీక్ లెవెల్స్లో ఉంది. సో ఓవరాల్గా వృద్ధి రేటు నమోదు కావడానికి ఇండియా గ్రోత్ స్టోరీకి నిన్న ఒకరోజు మార్కెట్స్ లాస్ట్ ఒక 4-5 డేస్ మార్కెట్ పడడానికి మనం దాన్ని రెండింటిని అంచనా వేసి చూసుకోలేం. ఇది లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ. ఆ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీని మనం దృష్టిలో పెట్టుకొని మనం మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో క్వాలిటీ స్టాక్స్కి స్టిక్ ఆన్ అవుతే ఎప్పటికైనా మనకు ఎలాంటి భయం ఉండదు. అట్ 2 crore జొమాటో టర్న్స్ ప్రాఫిటబుల్ ఫర్ ఫస్ట్ టైం దిస్ క్వార్టర్. రెవెన్యూ దాదాపు 71% మేర వృద్ధిని నమోదు చేసే ఆపరేటింగ్ రెవెన్యూ 2,416 కోట్ల రూపాయలు వచ్చింది. బ్లింకెట్ కూడా 134% మేర వృద్ధిని నమోదు చేసింది. సో జొమాటో ప్రాఫిట్స్లోకి రావడం అనేది న్యూ ఏజ్ కంపెనీస్లో ఒక పాజిటివ్ న్యూస్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. కంపెనీస్ లైనప్ ఐపీఎస్ టు రైజ్ అరౌండ్ 8,000 crores ఇన్ ఆగస్ట్. సో ఆగస్ట్ నెలలో, ఎందుకంటే మళ్ళీ మార్కెట్స్లో కొద్దిగా రికార్డ్ స్థాయిల దగ్గర ఉంది అండ్ ఎఫ్పిఐ ఫ్లోస్ కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న వచ్చిన లాస్ట్ ఈ వీక్లో వచ్చిన కొద్ది నెగిటివ్ న్యూస్ తప్ప ఓవరాల్గా సెంటిమెంట్ అయితే పాజిటివ్గా ఉంది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి ఐపీఓస్ సిద్ధమవుతున్నాయి. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఏరోఫ్లెక్స్ ఒకటి, కంకార్డ్ బయోటెక్ రాకేష్ జంజన్వాల్ గారు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ అది గతంలో. ఇది గ్రే మార్కెట్లో కూడా ప్రీమియం బాగా ఉంది, 1551 crores రైస్ చేయాలని చూస్తుంది. SBFC ఫైనాన్స్ 1025 crores, జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ ఇది 1200 crores మేర వీళ్ళు ఐపీఓ ద్వారా నిధులు సమీకరించాలి. ఈవెన్ యాత్ర కూడా 700 crores దాకా ఇష్యూ సైజ్ అయితే ఉంది. రెగ్యులేటర్ పుట్స్ NSDL's ప్రపోజ్డ్ 3,000 crores ఐపీఓ ఇన్ అబయన్స్. సో ప్రస్తుతానికి దీన్ని తాత్కాలికంగా నిలిపివేసింది NSDL ప్రపోజ్ చేసిన ఐపీఓని సెబి. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో సెల్ టార్గెట్సే ఉన్నాయి, సెల్ సైడే ఉండాలని చెప్పేది అనలిస్టుల మాట. ఎస్ సెక్యూరిటీస్ బజాజ్ ఫినాన్స్ ఫ్యూచర్స్ని రికమెండ్ చేస్తోంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 6,654, స్టాప్ లాస్ ఆఫ్ 7,410. HPCL ఫ్యూచర్స్ రికమెండ్ చేస్తుంది విత్ ఫర్ ఏ టార్గెట్ ఆఫ్ 253 విత్ స్టాప్ లాస్ ఆఫ్ 283. అండ్ వోల్టాస్ని బై చేయాలని చెప్పి సూచిస్తోంది, 837 టార్గెట్ ప్రైస్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ 777. ఓకే, SBI Q1 ప్రాఫిట్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. ప్రాఫిట్ చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్ని మేబీ
ఎందుకంటే లోన్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ట్రెజరీ గెయిన్స్ ఉన్నాయి, రెండు కలిసి ప్రాఫిట్ రెట్టింపైన ఆస్తి పోవాల్సిన అవసరం లేదు అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుందన్నమాట ఎస్బీఐ విషయంలో. సో ఎస్బీఐ సైడ్ లాంగ్, ఎస్బీఐలో లాంగ్ సైడ్ ఉండొచ్చా, సో బ్యాంక్ నిఫ్టీ మనకు అప్ సైడ్ తీసుకోవచ్చా అంటే మేబీ ఈరోజు మార్కెట్ కండిషన్స్ని బట్టి మిడ్ సెషన్ తర్వాత ఒక డెసిషన్ తీసుకోవచ్చు ఎవరైతే ఈ ట్రేడర్స్ ఉంటారు. స్టాక్స్ పరంగా క్యాప్లిన్ పాయింట్ ఆల్ టైమ్ హై హిట్ చేసింది, 57% దాకా ఇయర్లో ఇప్పటిదాకా స్టాక్ పెరగడం చూస్తున్నాం. నిన్న కేఎస్బి స్టాక్ 18-19% దాకా పెరిగింది. ఓవరాల్గా ఈ గ్రూప్ స్టాక్స్లో టాప్ గెయిన్గా నిలిచింది. ఇంతకీ కేఎస్బి ఫ్రెష్గా తీసుకోవచ్చా లేదా అన్న అంశాన్ని నిన్న ఆర్పీ గారు స్టాక్ ఆఫ్ ద డేలో చెప్పారు, ఒకసారి ఆసక్తి ఉన్నవాళ్ళు డీటెయిల్గా చూడండి. ఆల్కెమ్ ల్యాబ్స్ నిన్న 2% దాకా పెరిగింది, స్టాక్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఎస్కార్ట్స్కు పోతే వరుస లాభాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ స్టాక్లో వచ్చింది. ఎంఆర్ఎఫ్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, దీంతో 4% దాకా స్టాక్ పెరిగి 1,07,000 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. వరుణ్ బెవరేజ్ 2% జంప్ అండ్ యాక్సో నోబెల్ కూడా 4% దాకా పెరిగింది, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 43% దాకా జంప్ చేశాయి. కోల్గేట్ మే ట్రెండ్ హయ్యర్ ఆన్ గ్రోత్ రివైవల్ హోప్స్. కోల్గేట్ మొన్న డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది, బట్ స్టిల్ అయితే కోల్గేట్ ఫ్రెష్గా తీసుకోవచ్చా అంటే మేబీ న్యూట్రల్ రేటింగ్ ఆర్ న్యూట్రల్ స్టాండ్తోనే మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ ఉంది. అద్భుతంగా కోల్గేట్ కంటి పర్ఫామ్ చేస్తుందన్న అంచనాలు ఏం పెట్టుకోవద్దు అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. క్యాసినోస్ ఈ గేమింగ్ మే యాడ్ 19,000 crores జిఎస్టీ కిట్. సో ప్రభుత్వం వెనక్కి తగ్గే ఆలోచన ఎక్కడ కనిపించట్లేదు. ఈ క్యాసినోస్ అలాగే ఈ గేమింగ్ విషయంలో 28% జిఎస్టీ వసూలు చేయడానికి కట్టుబడి ఉందని నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 19,000 crore మేర ఆ కిట్టీకి అంటే జిఎస్టీకి వచ్చి చేరే అవకాశం ఇయర్లీ మనకి కనిపిస్తోంది. సో అది ఒక అప్డేట్. అందుకే నేను డెల్టా క్యాప్ లాంటి స్టాక్స్లో కొద్దిగా బలహీన ఏదైతే చూసాము, మేబీ కొద్ది రోజుల పాటు ఈ క్లారిటీ పూర్తి స్థాయిలో వచ్చేంత వరకు ఎంత జిఎస్టీ అవుట్గా ఉంటుందన్న ఒక క్లారిటీ వచ్చేదాకా, బిజినెస్ ఎంత హ్యామర్ అవుతుందని ఎఫెక్ట్ అయ్యేదాకా డెల్టా క్యాప్ కొద్దిగా అక్కడక్కడే ఉండే అవకాశం అయితే ఉంది. ఈవెన్ డెల్టా క్యాప్ నజారా లాంటి స్టాక్స్ కొద్దిగా ఈ స్టాక్స్ని రాడార్లో పెట్టుకొని ఇంకా రిజల్ట్స్ నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఒక డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకోవచ్చు. ఎస్ఎన్పి కట్స్ అవుట్లుక్ ఆన్ వేదాంత రిసోర్సెస్. వాటాలు అమ్ముకొని అప్పులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎస్ఎన్పి వేదాంత రిసోర్సెస్ అవుట్లుక్ని కట్ చేసింది. వేదాంత గురించి గత అనేక సందర్భాల్లో అనేక నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, బట్ ఎంతమంది దీన్ని ఫాలో అయ్యారో అయితే తెలియదు. ఇక టైం దగ్గర పడింది, ఇవాళ ఫ్రైడే, సండే రోజున మనం హైదరాబాద్ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ జరగబోతున్నాం. ఎక్కడెక్కడి నుంచి నిజంగా ఆశ్చర్యం ఏంటంటే చెన్నై నుంచి అటువైపు కడప తిరుపతి, ఇటువైపు భీమవరం దగ్గర నుంచి వైజాగ్ విజయనగరం, ఎక్కడెక్కడి నుంచి వేరే ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్లో ఉన్న నెంబర్ ఇంకా 20-30% ఉంటే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళ సంఖ్య దాదాపు 60-70% మేర ఉంది. ఎంత ఆసక్తి ప్రస్తుతం మార్కెట్స్ మీద ఉంది అనేది దీన్ని బట్టి నిజంగా తెలుసుకోవచ్చు. సో ఫుల్ అంత ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఇక ఎల్లుండి మాత్రమే కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసక్తి ఉన్నవాళ్ళు వర్షాలు కూడా తగ్గాయి, ఇక రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ పూర్తి చేసుకోండి. సో ఒక 1 డే ఫుల్ లెంత్ సెషన్లో పార్టిసిపేట్ అయ్యి ఖచ్చితంగా ఎంతో కొంత జ్ఞానాన్ని మీరు పొందే తిరిగి వెళ్తారనేది మా బలమైన నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.